హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఇషానా జ్యువెలరీ కలెక్షన్స్ వన్స్ అగైన్ నేను మీ కృష్ణ ఇవాళ వీడియోలో స్పెషల్ ఏంటంటే లాకెట్స్ అండి లాకెట్ కలెక్షన్ చాలా వచ్చినాయి అవి ఏంటో అనేది మనం చూసేద్దాం కొన్ని లాకెట్స్ ఇయర్ రింగ్స్తో వచ్చినాయి అలాగే కొన్ని లాకెట్ వితౌట్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి సో మన ఫస్ట్ కలెక్షన్లోకి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన ఫస్ట్ కలెక్షన్ వచ్చి ఇది లాకెట్ అండి చూస్తున్నారు కదండి చిన్న గ్రీన్ కలర్ డ్రాప్ షేప్లో వచ్చి పైన మనకి లీఫ్ పోర్షన్ లాగా ఇచ్చి దాంట్లో వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు కింద మనకి పాల్స్ అయితే హ్యాంగింగ్ ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇది మనకి గోల్డ్ చైన్స్లో కానీ టూ లైన్స్ క్రిస్టల్ బీట్స్ ఉంటాయి కదండి డైమండ్ క్రిస్టల్స్ ఉంటాయి కదా వాటిలో కానీ వేసుకోవచ్చు చిన్న హుక్ అయితే ఉంది మన బీట్స్లోకి కానీ గోల్డ్ చైన్లోకి కానీ వేసుకోవచ్చు తర్వాత వీటికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ లాకెట్ అంత సైజులోనే మనకి ఇయర్ రింగ్స్ ఇచ్చారు దీనికి వెనకాల మనకి పుష్ బ్యాక్ వచ్చింది చూస్తున్నారు కదా పుష్ బ్యాక్ సేమ్ ఇయర్ రింగ్ సేమ్ దానిలాగే మనకి మౌల్డ్ చేశారు ఇయర్ రింగ్స్ కూడా ఇది ఒకటి గ్రీన్ కలర్లో అవైలబుల్ ఉంది అలాగే పింక్ కలర్లో కూడా మనకి అవైలబుల్ ఉంది చూస్తున్నారు కదా బ్లాక్ బీట్స్లో కూడా మనం వేసుకోవచ్చు ఇవి అంటే పూసలు డైమండ్ క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ ఫోర్ లైన్స్ తీసుకుని కానీ టూ లైన్స్ తీసుకుని కానీ వాటిలో మనం వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే క్రిస్టల్ బీట్స్ కలర్స్లో కూడా మనం వేసుకోవచ్చు పింక్కి పింక్ గ్రీన్కి గ్రీన్ అట్లాగా వేసుకోవచ్చు ఇది డ్రాప్ షేప్ పింక్ కలర్ స్టోన్ ఇచ్చారండి సేమ్ దానిలాగే పైన పెటల్స్ కిందంతా పర్ల్స్ హ్యాంగింగ్స్తో ఇచ్చారు ఇయర్ రింగ్ కూడా సేమ్ దీనికి ఈ విధంగా వచ్చింది డైరెక్ట్గా నేను చూపించేస్తున్నాను ఐటెము చూసారు కదా వెనకాల పుష్ బ్యాక్ మాట సో ఇది దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇది డార్క్ బ్లూ కలర్ అండి బ్లాక్ కాదు బ్లాక్ అయితే అవైలబుల్ లేదు ఇది డార్క్ బ్లూ కలర్ ఇంచుమించు మనకి బ్లాక్ షేడే వస్తుంది సేమ్ ఇది కూడా అదే మోడల్ అన్నమాట సేమ్ అలాగే ఉంది ఇయర్ రింగ్స్ కూడా దానికి వచ్చిన ఇయరింగ్స్ ఇవి దీనికి కూడా వెనకాల పుష్ బ్యాక్ వెనకాల ఫిట్టింగ్ అయితే స్టోన్ ఫిట్టింగ్ అయితే ఈ విధంగా ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ ఇవి ఓకే ఇదొకటి ఇంకా వేరే కొంచెం కొంచెం బిగ్ సైజులో వచ్చిన లాకెట్స్ ఏంటనేది చూసేద్దాం చూస్తున్నారు కదండి అన్కట్ ప్యాట్రన్తో మనకి వచ్చిన సెట్ ఇది లాకెట్ సెట్ మాట కిందంతా పాల్స్ హ్యాంగింగ్ కింద మనకి గ్రీన్ కలర్ ఇవ్వడం వలన ఏంటంటే టోటల్గా మనకి గ్రీన్ అండ్ పింక్ వైట్ కలరు విత్ ముత్యాలతో మనకి వచ్చిన లాకెట్టు ఇది స్పెషల్ ఏంటంటే వెనకాల మనకి ఓపెన్బుల్ అండి లాకెట్ ఇది చూస్తున్నారు కదా అంటే దీంట్లోకి మనం కొంచెం లావ్ బీట్స్ కూడా వేసుకోవచ్చు మనం అటాచ్ చేసుకోవచ్చు కొంచెం లావుగా ఉండే వాటికి కూడా మనం పెట్టుకోవచ్చు మట బీట్స్ కొంచెం బాగా లావుగా ఇంత ఇంత లావు పూసలు వాడతారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఇది లాకెట్ అయితే దానికి కూడా సెట్ చేసుకోవచ్చు దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా ఇచ్చారు కింద మనకి గ్రీన్ కలర్ హ్యాంగింగ్తో పర్ల్స్తో అంతా కూడా ఒక చిన్న స్టట్ ప్లేస్లో మనకి చిన్న ఫ్లవర్ లాగా వైట్ అండ్ పింక్ కలర్ స్టోన్తో మనకి ఎల్వేట్ చేశారు వీటి వెనకాల వచ్చి మనకి పుష్ బ్యాక్ వచ్చింది ఇది కూడా ప్రీమియం క్వాలిటీ యాంటిక్ ఫినిషింగ్ సెట్ మాట లాకెట్ ఇది దీనికి రెండు ఇయర్ రింగ్స్ సో ఇవి లాకెట్స్ విత్ ఇయర్ రింగ్స్తో వచ్చిన కలెక్షన్ ఇంకా మనకి ఇయర్ రింగ్స్ లేకుండా వచ్చిన కలెక్షన్ అయితే చూద్దాము ఇది చాలా బిగ్ సైజ్ అండి చూస్తున్నారు కదా మీరు మెజర్మెంట్ చూసుకోవడం కోసం చూస్తున్నారు కదా ఈ ఫింగర్కి ఇండెక్స్ ఫింగర్కి ఫిండె ఫింగర్ దగ్గర నుంచి మనకి కింద మనకి లాస్ట్ ఫింగర్ వరకు కూడా వచ్చింది లాకెట్ మధ్యలో అమ్మవారు అయితే లక్ష్మీదేవి వచ్చింది చుట్టూర కూడా మనకి వైట్ కలర్ స్టోన్తో పింక్ కలర్ స్టోన్తో ఎలివేట్ అయ్యి ఉన్నాయి ఇదంతా కూడా కిందంతా కూడా మనకి వైట్ కలర్ మంచి ఫినిషింగ్ స్టోన్స్ అయితే ఇచ్చారంటే మంచి బ్రైట్ కలర్ ఉన్నాయి వైట్ కలర్ స్టోన్స్ కింద మనకి గ్రీన్ కలర్ బీడ్స్తో అయితే మనకి లాకెట్ని అంతా ఎలివేట్ చేశారు ఇవి మనం వేటిలోకైనా మనం వేసుకోవచ్చు ఈ లాకెట్ని దీనికి ఇయర్ రింగ్స్ అయితే రాలేదు దీనికి వెనకాల చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి ఫిట్టింగ్ అయితే సో ఇది ఎంబోజ్ అయినట్టుగా ఉంది లాకెట్టు అమ్మవారి ఇట్లా ముందరికి వచ్చినట్టుగా అనిపిస్తుంది మాట ఈ లాకెట్ ఎంబోజింగ్ లాగా కొంచెం తయారు చేశారు ఇది మనకి ఇది కూడా అంటే ఇక్కడ మనకి ఖాళీ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం లావ్ బీడ్స్ కూడా మనం దీంట్లోకి వేసుకోవచ్చు తర్వాత ఇంకొక లాకెట్ వచ్చి ఇది కూడా చాలా బాగుంది టోటల్గా మనకి స్క్వేర్ షేప్ ఇచ్చి పింక్ కలర్ స్టోన్ స్క్వేర్ షేప్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి యాంటిక్ యాంటిక్ కాదు ప్యూర్ గోల్డ్ అండి గోల్డ్ పాలిషింగే ఇవన్నీ కూడా యాంటిక్ కాదు ప్యూర్ గోల్డ్ పాలిషింగ్లో వచ్చిన పీసెస్ మాట యాంటిక్ పీసెస్ కాదు ఇవి సో ఇందాక ఈ లాకెట్ నేను చెప్పాను కదా యాంటిక్ అని కాదండి గోల్డ్ ఫినిషింగ్ ఇది సో ఇది టోటల్గా చుట్టూరా అంతా కూడా మనకి వైట్ కలర్ స్టోన్తో పింక్ అండ్ గ్రీన్తో ఎలివేట్ చేశారు ఇదంతా కూడా మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు కింద మనకి పర్ల్స్ అయితే పర్ల్స్ ఇవ్వకుండా గ్రీన్ కలర్ బీట్స్ అయితే ఇచ్చారు ఇది కూడా మనకి అటాచబుల్ కాదు అంటే జాయింట్ చేసి లేదు వెనకాల హుక్ అనేది జాయింట్ చేసి లేదండి జాయింట్ చేసి లేదు కాబట్టి మనం చిన్నగా అయితే మనకి లావ్ బీట్స్ కూడా మనం దీంట్లోకి మనం అడ్జస్ట్ చేసుకుని లాకెట్ని అయితే వేసుకోవచ్చు సో ఇవాళ కలెక్షన్ అయితే ఇవి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సో ఇంకో వీడియోలో మరికొన్ని లేటెస్ట్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండి బాయ్